ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. మండపేట నియోజకవర్గానికి కేశవరం గ్రామం బూత్ నెంబర్ 1 ఉంటుంది. అలాగే కేశవరం గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో ఉండేలా చేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇంకా మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇస్తామని కేశవరం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన పాతపేటకు చెందిన 50 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మందపల్లి పోలా ప్రతాప్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే జోగేశ్వరరావు. అనంతరం అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో గ్రామస్తులు ఉద్దేశించి ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, కేశవరం గ్రామాన్ని అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలుపుతానని, ఇప్పటికే రోడ్లు డ్రైన్లు వంటి పనులు పూర్తి చేసుకున్నామని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వాటి నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఫ్రీ గ్రాంట్ తెలుగుదేశం పార్టీ ఇస్తుందని, మీరు మళ్ళీ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి తాతారావు, మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, ఎంపీపీ గోసాల సుజాత, మండల టీడీపీ అధ్యక్షులు ఎరగతపు బాబ్జీ, జెడ్పీటీసీ పిల్లి మీనా, ఎంపీటీసీ ఆళ్ల సీతా మహాలక్ష్మి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు యార్లగడ్డ జాన్చంద్రరావు, జిల్లా తెలుగు రైతు సెక్రటరీ కంటిపూడి శ్రీనివాసరావు, ఉండమట్ల కొండరాజు, ఉండమట్ల భద్రరావు, ఉండమట్ల సత్యనారాయణ, గుడ్ల ఈశ్వరరావు, పల్లెటి రవి, ఆళ్ల రాజబాబు, దాసరి సుబ్బారావు, రాయపాటి సుదర్శనరావు, గెద్దాడ సుబ్బన్న, కంటిపూడి గంగాధర్, గారపాటి శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేశవరం గ్రామంలో పర్యటిస్తున్న శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారికి స్వాగతం. అభివృద్ధి ప్రధాత మన ప్రీతమ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారు అఖండ మెజారిటీతో విజయం సాధించాలని కోరుకుంటూ, మీ కర్రి తాతారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు కేశవరం. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. కేశవరం మన నియోజకవర్గానికి మొట్టమొదటి గ్రామం. పోలింగ్ బుత్ ఉన్నకాడి మొదలవుద్ది కేశవరం. ఆలమూరు కూడా అంతే ఉండేది, అలాగే ఉండేది. కానీ అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూడండి. 2004 వచ్చాను మొట్టమొదటిసారి ఇక్కడికి. 4 నుంచి 9 వరకు కాంగ్రెస్ పాలన. 9 మీరు అందరూ కూడా నన్ను అభిమానించి గెలిపించారు. కానీ 14 వరకు ఏ పనులు చేయలేకపోయాం. గవర్నమెంట్ రానందువల్ల గవర్నమెంట్ రాగానే ఇక్కడ ఉన్నటువంటి మరి పనులన్నీ చక్కబెట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయన నాయకత్వంలో మన కేశవరం గ్రామానికి అనేక నిధులు మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు 14,13,00,000. ఇవి కాకుండా 2 RNB రోడ్లు, మరింత ముందు RNB రోడ్లు బస్సులు కూడా ఆగిపోయి లారీలు దిగబడిపోయాయి. మెయిన్ రోడ్డు మీద ఆ 2 రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి మన కాపు కమ్యూనిటీ హాల్కి 50 లక్షలతో బిల్డింగ్ శాంక్షన్ చేసుకున్నాం. గవర్నమెంట్ కొత్త ఆస్తులతో పూర్తి చేసుకున్నాం. అలాగే ఇరిగేషన్ పనులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్కూల్ గ్రౌండ్, సెట్టుబంజీపేటలో కమ్యూనిటీ హాల్కి అదనపు వసతులు, పైప్ లైన్లు, అంగన్వాడీ భవనాలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, ఈ రకంగా అనేక పనులు చేసుకుని మరి మనం ఎన్టీఆర్ సుజల స్రవంతి 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీరు మనకి అందిస్తూ ఉన్నాం. ఇవి కాకుండా మరి మనం పెన్షన్ ఇచ్చుకుంటున్నాం. చర్మకారులకి పెన్షన్ ఇస్తున్నాం. మరి పెన్షన్ని 200 రూపాయలు లోగడ 2,000 రూపాయల్లోకి తీసుకెళ్లి మనకు అమల్లో పెట్టారు. రేపు మరలా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆయన మనకు హామీ ఇచ్చిన విషయాన్ని మీ అందరికి ఒక్కసారి నేను మనవి చేస్తా ఉన్నాను. 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకైనా జీతం రావడం లేట్ అవుతామో తప్ప మన 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 పెన్షన్ మాత్రం
చాలా ఖచ్చితంగా మనం 1వ తారీఖున పెన్షన్ ఇస్తా ఉన్నాం. నేను తీసుకోబోతా ఉన్నాను. మొన్న కంగారులో అడావుడైపోయింది నాకు ఈ రోడ్లు డ్రైన్లు గ్రాంట్లు తెచ్చుకోవడానికి. ఒక ఒక బొంగరంలాగా పడుగులు పెడతా గడపాల్సి వచ్చింది 4 ఏళ్ళును. ఒక కేశవరం గ్రామమే కాదు 43 గ్రామాల్లో మొత్తం రోడ్లు డ్రైన్లు పూర్తి చేయించిన మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి నా మీద ఉన్నటువంటి బాధ్యత ఒకే ఒక్క బాధ్యత, మెయిన్ బాధ్యత ఇళ్ల స్థలాలు. ఇంకా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో నేనే స్వయంగా ఇంటింటికి తిరుగుతాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి అరువులున్న ప్రతి వాళ్ళకి కూడా ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, కేశవరం గ్రామం సీరియల్లోనే 1 కాదు, అభివృద్ధి సంక్షేమంలో కూడా మొట్టమొదటి గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి, ప్రతి వ్యక్తికి 2 ఓట్లు, భార్యకు ఒక ఓటు భర్తకు ఒక ఓటు కాదు, మరి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. అయినా కూడా సాధించుకుని రావడానికి మీరు ఇచ్చే మెజార్టీ కారణం అవుద్దని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఆ ప్రకారంగా మరి ఈవేళతో ప్రచారం అయిపోయిందని కాకుండా ఈ 16 రోజులు ఇంటింటికి మీరు తిరిగి నా తరపున 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేయిస్తారని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు వేస్తారని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇవాళ పార్టీలో మన తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేశవరం గ్రామంలో పర్యటిస్తున్న శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి స్వాగతం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థికి 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలని కోరుతూ మీ కంటిపూడి శ్రీనివాసరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ రైతు సంఘం సెక్రటరీ కేశవరం. ఇంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను, క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, అరా మన్న కలలన్నీ నిజం చేయసాగెను, అన్న చందన్న స్వర్ణాంధ్రలు చేయంగా, కంటి నిండా కునుకు లేదు, ఒంటికింత సుఖము లేదు, ప్రజలే తన ప్రాణమని, ప్రజలే సర్వస్వమని, జీవితాన్ని జనము కొరకు అంకితం చేసినట్టి చంద్రన్న చంద్రన్న నీకెవరు సాటన్నా, చంద్రన్న చంద్రన్న నీకెవరు సాటన్నా, ఇంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను, క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, రామన్న కథలన్నీ నిజం చేయసాగెను, అన్న చంద్రన్న స్వర్ణాంధ్రము చేయంగా. మూడేళ్ల పాలనలో నా ముఖ్యమంత్రి చంద్రన్న అమలు చేసే హామీలెన్నో, ముఖ్యమంత్రి చంద్రన్న లోటు బడ్జెట్టు ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రన్న అరదాటాడు గండాలెన్నో, ముఖ్యమంత్రి చంద్రన్న 200 పింఛను 1000 దాకా పెంచాడు, వికలాంగులందరికీ 1500 పెంచే, దిక్కుబొక్కు లేనోళ్లకు దిక్కయి నిలిచాడు. చంద్రన్న చంద్రన్న నీకెవరు సాటన్నా, ఇంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను, క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, రామన్న కథలన్నీ నిజం చేయసాగెను, అన్న చంద్రన్న స్వర్ణాంధ్రము చేయంగా. దేశంలో ఎవరు చేయని ముఖ్యమంత్రి చంద్రన్న రైతుల రుణమాఫీ చేసే, ముఖ్యమంత్రి చంద్రన్న మహిళలకు తోబుట్టు అయి, ముఖ్యమంత్రి చంద్రన్న డ్వాక్రా రుణమాఫీ చేసే, ముఖ్యమంత్రి చంద్రన్న సంక్రాంతి కానుకిచ్చే, రంజాను తోఫా ఇచ్చే,
క్రిస్మస్ కు కానుకిచ్చే, బియ్యం పోటాను పెంచే పండగ పప్పవు నాడు సంబరమై నిలిచాడు చంద్రన్న. చంద్రన్న నీకెవరు సాటన్నా, ఎంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, రామన్న కలలన్నీ నిజం చేయసాగెను అన్నా చంద్రన్న స్వర్ణాంధ్రను చేయంగా. ఎన్టీఆర్ వైద్య సేవతో ముఖ్యమంత్రి చంద్రన్న పేద సాధలాయుష్ పెంచే, ముఖ్యమంత్రి చంద్రన్న కోతలేని కరెంటునిచ్చే, ముఖ్యమంత్రి చంద్రన్న ఊరంతా వెలుగులు నింపే, ముఖ్యమంత్రి చంద్రన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయ పూనినాడు, నదులను సంధానానికి నడు గట్టి నడుస్తుండు, పట్టిడవకుండా పట్టి సీమ పూర్తి చేసే అపర భగీరథుడయ్యే ఆంధ్రమాత ముద్దు బిడ్డ చంద్రన్న. చంద్రన్న నీకెవరు సాటన్నా, ఎంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, రామన్న కలలన్నీ నిజం చేయసాగెను అన్నా చంద్రన్న స్వర్ణాంధ్రను చేయంగా. పారిశ్రామిక ప్రగతితో ముఖ్యమంత్రి చంద్రన్న ఉపాధి హామీ ఇచ్చేను, ముఖ్యమంత్రి చంద్రన్న అమరావతి నిర్మాణంకై ముఖ్యమంత్రి చంద్రన్న ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రన్న. చంద్రన్న బాటలో వాడబాట సీసీ రోడ్లు స్వచ్ఛాంధ్ర కోసము, మరుగుదొడ్ల నిర్మాణం పార్టీ నేతలు ప్రజలు ప్రభుత్వంలో భాగమనే చంద్రన్న. చంద్రన్న నీకెవరు సాటన్నా, ఎంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, రామన్న కలలన్నీ నిజం చేయసాగెను అన్నా చంద్రన్న స్వర్ణాంధ్రను చేయంగా. చేతి వృత్తి కుల వృత్తులకు ముఖ్యమంత్రి చంద్రన్న చేయందించే పథకాలెన్నో, ముఖ్యమంత్రి చంద్రన్న నిరుపేదల కిండ్లను కట్టి ముఖ్యమంత్రి చంద్రన్న అరే గుండెల్లో దాచుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రన్న. ఎస్సీ ఎస్టీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, కాపు బలిజా తెలగ బ్రాహ్మణ సంక్షేమము, అన్ని వర్గాల వాళ్ళ ఆత్మీయ బంధువయ్యే సుఖశాంతులను పంచ సుపరిపాలన అందించ చంద్రన్న. చంద్రన్న నీకెవరు సాటన్నా, ఎంటింటికి తెలుగు దేశం కదిలొచ్చను క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా, రామన్న కలలన్నీ నిజం చేయసాగెను అన్నా చంద్రన్న స్వర్ణాంధ్రను చేయంగా. బలహీన వర్గాలకు